భారత మిస్సైల్ రంగంలోకి శరవేగంగా దూసుకువచ్చిన క్షిపణి ఆమె. రక్షణ రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కీలక పాత్రను పోషించడంతో పాటు అగ్ని 4-5 క్షిపణులను దిగ్విజయంగా ప్రయోగించి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎక్సలెన్స్ అవార్డును కూడా సాధించారు. భారత మిస్సైల్ మహిళ ఆమె. దేశంలోనే ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన టెస్సీ థామస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆమె భారతదేశంలోని మిస్సైల్ ప్రాజెక్టును నిర్వహించిన మొదటి మహిళగా పేరు పొందారు. ఆమె అగ్ని క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈమెను ఘన ఇంధనాల రంగంలో నిపుణురాలు మరియు మిస్సైల్ మహిళగా పిలుస్తారు. ఆమె April 1963 కేరళ రాష్ట్రంలోని అలెప్సిలో జన్మించారు. ఆమె తండ్రి ఒక చిన్న వ్యాపారి. ఆమె అలెప్సిలో డిగ్రీ వరకు చదివిన తర్వాత కాలికట్లోని త్రిచూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. ఆ తర్వాత పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీలో ఎంటెక్ను కూడా పూర్తి చేశారు. ఘన ఇంధన వ్యవస్థ పరిశోధనలు చేసి నైపుణ్యం సంపాదించారు. ఆమె ఆరాధించే కేరళకు చెందిన తల్లిదండ్రులు ఆమెకు కలకత్తాలో పేదలకు సేవలు అందించిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన మదర్ థెరిసా పేరును కూడా పెట్టడం జరిగింది. విద్యార్థిగా ఉన్నప్పుడే అపోలో మిషన్ ప్రయోగాలను గురించి తెలుసుకున్నారు. ఆనాటి నుంచి రాకెట్ల మీద ఎక్కువ ఇష్టం పెంచుకున్నారు. ఈమె 6 తోబుటులలో ఒకరు. ఒకరే సోదరుడు. మిగిలిన వారంతా ఆడపిల్లలు మరియు విద్యావంతులు. పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో చేరే వరకు రక్షణ రంగంలో ప్రవేశించే ఆలోచన కూడా ఈమెకు రాలేదు. ఇన్స్టిట్యూట్ ఎంటెక్ కోర్సును DRDL రక్షణ పరిశోధన సంస్థ స్పాన్సర్ చేస్తూ గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఈమె ఆసక్తితో దరఖాస్తు చేయగా ఎంపిక చేసిన 10 ఒక్కరుగా నిలిచారు. ఎంటెక్ పూర్తయిన తర్వాత 1 కాలం లెక్చరర్గా పనిచేశారు. 1988 హైదరాబాద్లోని DRDLలో శాస్త్రవేత్తగా చేరారు. డాక్టర్ టెస్సీ థామస్ను ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త APJ అబ్దుల్ కలాం గారు అగ్ని ప్రాజెక్టులోకి తీసుకోవాలని కోరుకున్నారు. ఇందుకీమే అవిష్టినాథ కృషి నైపుణ్యం ఎంతగానో దోహదపడ్డాయి. ఈమె పని చేయడంలో దిట్ట. పనిని ఎంతగానో ప్రేమిస్తారు. దేశం కోసం ఎంత చేసినా తక్కువే అని ఈమె భావన. కార్పొరేట్ సంస్థలు ఎంతగా ఊరించే జీతభత్యాలు ఇస్తామన్నా ఈమె మాత్రం DRDOకి అంకితం కాదలుచుకొని ఎన్నో అవకాశాలను తిరస్కరించారు. అబ్దుల్ కలాం ఈమెను అగ్ని క్షిపణి ప్రాజెక్టులోకి తీసుకోగా క్షిపణుల రంగంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళా రికార్డుగా సృష్టించారు. ఈమె కలాం దగ్గర ఎన్నో వృత్తిపరమైన మెలకువలు కూడా నేర్చుకున్నారు. కలాం కోరికను కాదనక ఈమెను అగ్ని ప్రాజెక్టులోకి అనుమతించిన తర్వాత భారత ప్రధాని ఈమె పనితీరును పూర్తిగా విశ్వసించి అగ్ని క్షిపణి 2 ప్రాజెక్టును కూడా అప్పగించడం జరిగింది. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణం చేసి క్షిపణి అభివృద్ధి బాధ్యతలతో ప్రవేశించిన టెస్సీ ఎంతడున్నత స్థాయికి ఎదిగినా అది తన వృత్తి ధర్మంలో భాగం మాత్రమేనని భావించారు. క్షిపణి అగ్ని పట్ల ఈమె చూపుతున్న ఉత్సాహాన్ని చూసి బాధితులను మరింత పెంచారు. అక్కడ ఈమెకు జెండర్ సమస్యలు అనేవి ఏవి వేధించలేదు. మహిళా కథ అని ఆలోచించి ఈ అవకాశాన్ని అందించలేదు. అది కేవలం ఆమె తన స్వయం ప్రతిభతో సంపాదించుకున్నారు. ఒక మహిళగా కంటే ఒక శాస్త్రవేత్తగా ఈ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల ఆనందించారు. పనిచేసే విషయంలో కర్తవ్య నిర్వహణలో మాత్రం చాలా కఠినంగా ఉండేవారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు శ్రమించేవారు. ఎదుటివారిలో కూడా ఇవే పద్ధతులను ఆశించేవారు. అగ్ని 3 క్షిపణి 3,000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవధి గల క్షిపణి. ఈ ప్రాజెక్టుకు ఆమె ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.
అగ్నిత్రి క్షిపణిలో ఈమెతో పాటు ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు. అగ్ని 2 అగ్నిత్రి క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. క్షిపణుల నిర్మాణం అభివృద్ధిలో తనవంతు కృషి చేశారు. ఏకంగా దేశభద్రతకు ఉపయోగపడే కీలక క్షిపణి గురించి ఈమె చాలా కష్టపడ్డారు. అగ్నిత్రి ప్రాజెక్టులోకి ప్రవేశించిన తర్వాత శాస్త్రవేత్తగా ఎఫ్ హోదాకు చేరుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్డిఓ ప్రయోగశాలలో దాదాపు 200 మంది మహిళలు ఉండగా ఈమె పనిచేస్తున్న ఎఫ్ హోదాలోనే 20 మంది మహిళలు ఉన్నారు. అగ్నిత్రి క్షిపణి తొలి పరీక్ష వీలర్స్ ఐలాండ్లో జరిగింది. 2006లో జరిగిన ఈ పరీక్షలో స్వల్పంగా క్షిపణి పనితీరు అనేది మందగించింది. అది బంగాళాఖాతంలో 2గా విడిపోయింది. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల ప్రయోగంలో దెబ్బతిన్నది. క్షిపణి పరీక్ష విఫలం కాగా సాలిడ్ సిస్టము మరియు ప్రొపెల్లెంట్స్లో నైపుణ్యం గల టెస్సీకి ఈ పరీక్ష వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించే బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. అప్పట్లో జరిగిన లోపాలను కనుగొన్న ఈమె వాటిని సరిదిద్దడంలో అగ్నిత్రి తదుపరి పరీక్ష కూడా విజయవంతమైనది. 2008 మే 2వ వారంలో టెస్సీ గారు అగ్నిక్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా హోదాకు ఎదిగి అగ్నిక్షిపణుల అన్ని వర్షన్లను ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా బాధ్యతలు వహించారు. క్షిపణి రూపకల్పన మాత్రమే కాక దాని ప్రయోగానికి సంబంధించిన వివిధ దశలను పర్యవేక్షించడం ఈమె బాధ్యతలుగా మారాయి. క్షిపణి రంగానికి సంబంధించి అత్యున్నత మహిళా అధికారి టెస్సీ కావడం మహిళా జగత్తుకు గర్వకారణంగా ఉంది. 2006 జూలై 9న విఫలమైన అగ్నిత్రి క్షిపణి తిరిగి 2007 ఏప్రిల్ 12వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఈ రంగంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలిచింది. ఈ ప్రయోగంలో టెస్సీ ఎటువంటి లోపాలకు తావు లేకుండా అనుకున్న వేళకు అనుకున్న సమయంలో విజయవంతంగా పరీక్షించగలిగారు. ఈ ప్రయోగ సమయంలో ఆమె హైదరాబాద్ నుండి వీలర్స్ ఐలాండ్కు చేరుకున్నారు. అదే సమయంలో ఈమె కుమారుడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అన్ని వైపులా తీవ్ర ఒత్తిడికి గురైన తాను చేసే వృత్తికి పరిపూర్ణ న్యాయం చేయడానికి సన్నిద్ధమై క్షిపణి ప్రాజెక్టుకు సహ అధ్యక్షురాలిగా వివరిస్తూ అది విజయవంతం కావడానికి కృషి చేశారు. అగ్ని 4 ప్రాజెక్టుకు డైరెక్టర్గా పనిచేసి దాన్ని 2011లో విజయవంతంగా ప్రయోగించగలిగారు. టెస్సీ థామస్ 5000 కిలోమీటర్ల పరిధికి ప్రయోగించే సామర్థ్యం గల అగ్ని 5 ప్రాజెక్టులో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్గా 2009లో పనిచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీస్లో జరిగింది. జనవరి 2012లో జరిగిన భారత సైన్స్ కాంగ్రెస్లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆమెను చాలా ప్రశంసలు చేశారు. భారత మీడియా జాతీయ మీడియా ఆమెపై ప్రేమతో అగ్నిపుత్రిగా పిలిచేవారు. అగ్ని 5 అనున్నది అది గొప్ప విజయం, ఇది దేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. టెస్సీ థామస్కు మిస్సైల్ టెక్నాలజీలో చేసిన కృషికి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు వచ్చింది. 2009లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఇండియా టుడే పత్రిక ఎంపిక చేసి ఈమె అంతర్జాతీయ ఖ్యాతిని మరింత పెంచడం జరిగింది. టెస్సీ థామస్ గారికి మిస్సైల్ టెక్నాలజీ చేసిన కృషికి లాల్ బహదూర్ శాస్త్రి మరియు 2009లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2014 సంవత్సరానికి గాను భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్కు మరియు ఇస్రో అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గీతా వర్ధన్లకు నాయుడమ్మ అవార్డును ఎంపిక చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.